ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం. కార్తీక మాస విశేష పూజ హోమాల్లో తరిస్తున్న భక్తజనం. గోవిందరాజస్వామి ఆలయంలో పేయాల్వార్ల తిరునక్షత్రోత్సవం. వైష్ణవ భక్తుడికి జియంగార్ల దివ్య ప్రబంధ గోష్ఠి ఆస్థానం. శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. జ్ఞానమూర్తి దివ్య దర్శనంతో పులకించిన భక్తజనం. శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ను ప్రారంభించిన టిటిడి. ఇకపై ఆన్లైన్లోనూ దాతలు విరాళాలు అందించే సదుపాయం. చోళరాజుల కాలం నాటి ఆధ్యాత్మిక దివ్యధామం ప్రకాశం జిల్లా నందనమారెళ్లలోని శ్రీ బాలకోటేశ్వర ఆలయం ప్రత్యేక కథనం. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షి అమ్మవారికి చండీ హోమం జరిగింది. ఈ నెల 13వ తేదీ వరకు వేదోక్తంగా జరగనున్న చండీ యాగంలో భాగంగా యాగశాలలోని ప్రత్యేక వేదికపై అమ్మవారిని సకలాభరణ శోభితంగా వెంచేపు చేసి పూజ, జపం, నిత్యహోమం, చండీహోమం, నివేదన, మంత్రపుష్పం, హారతి తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పేయాల్వార్ల తిరునక్షత్రోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని పేయాల్వార్ల సన్నిధిలో ఆల్వార్లను సర్వాంగ సుందరంగా పీఠంపై కొలువు తీర్చారు. ఆపై టిటిడి పెద్దజీయంగారు, చిన్నజీయంగారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగి, దివ్య ప్రబంధ గోష్ఠితో ఆస్థానం నిర్వహించారు. మహాదేవుడి జ్ఞానస్వరూపం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తర శతకలశాభిషేకంతో శ్రీకాళహస్తి క్షేత్రం భక్తి కాంతులను వెదజల్లింది. నవగ్రహాలలో గురుగ్రహం వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ అభిషేకం నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధనలు పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలు, మేళతాళాల నడుమ స్వామివారి మంగళమూర్తికి కనుల పండుగగా పంచామృతాలు, సుగంధ భరిత విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం గజపుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, స్వర్ణ కవచంతో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారిని దేదీప్యమానంగా కొలువు తీర్చి పంచమహాహారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి మహాభిషేకాన్ని కనులారా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించే దాతల కోసం నవంబర్ 4వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ను ప్రారంభించినట్లు టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, శుక్రవారం నాడు 200 బ్రేక్ దర్శన టికెట్లు, మిగిలిన రోజుల్లో 500 బ్రేక్ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ సింగిల్ విండో పద్ధతిలో స్టాండర్డ్ సిస్టంలో తిరుమలలో వచ్చినటువంటి భక్తులకు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు 10,000 డొనేషన్ చేస్తారో వారికి ప్రివిలేజ్గా విఐపి దర్శనం కలగజేయటం అనేది స్టార్ట్ చేశాం, మొదలుపెట్టాం. ఇప్పటికి దాదాపు 1000 మంది దాకా గత వారంలో దర్శనం చేసుకున్నారు. ఆ రోజే లాంచ్ చేసే రోజే అందరికీ చెప్పడం జరిగింది. ఆన్లైన్ వెబ్సైట్ కూడా బుకింగ్ కోసం, డొనేషన్స్ రిసీవ్ చేసుకోవడం కోసం ఇది తయారవుతుందని చెప్పాము. అది నిన్న తయారైంది. నిన్న ఆన్లైన్లో బుకింగ్స్ అవైలబిలిటీ పెట్టడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేసేటువంటి దాతలు డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఆన్లైన్లో డొనేషన్స్ శ్రీవాణి ట్రస్ట్కు చేసి తద్వారా కలిగేటువంటి ప్రివిలేజ్ని ఉపయోగించుకొని డొనేషన్ ఇచ్చిన తారీఖు నుంచి 6 నెలల్లో ఎప్పుడైనా కూడా వీళ్ళు బ్రేక్ దర్శనాన్ని వినియోగించుకోవచ్చు. ఈ బ్రేక్ దర్శనమే కాకుండా డొనేషన్ ఇచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా అకామిడేషన్ అవైలబిలిటీ కూడా మేము లింక్
ఇచ్చే 20 ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో అకామిడేషన్ కూడా దర్శనంతో పాటు ఇదే వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 70 డొనేషన్స్ ఆన్లైన్లో నిన్న 5 గంటల వరకు రిసీవ్ చేసుకున్నాము. ఈ ఆన్లైన్ యాప్ను విస్తృతంగా ప్రచారం చేసేసి భక్తులు ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరైతే దర్శనానికి వస్తున్నారో, ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేసి పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం, ధూపదీప నైవేద్యాల కోసం, కొత్త ఆలయాలు దళితవాడల్లో నిర్మించడానికి కోసం, అన్యమతంలోకి హిందువులు పోయేటువంటి విధానాన్ని పూర్తిగా అరికట్టడం కోసం ఎవరైతే దాతలు ముందుకొస్తారో ఆ దాతలు ఈ ఆన్లైన్ వెబ్సైట్ను ఉపయోగించుకొని విరివిగా శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేయాలని చెప్పేసి, ఆ డొనేషన్ ద్వారా వచ్చేటువంటి ప్రివిలేజ్ని ఉపయోగించుకొని స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా బుధవారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాలలో దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్ణాటక రాష్ట్రం ఉడిపి కాన్పూరు మఠం శ్రీ విద్యావల్లభ తీర్థ స్వామి ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు కాన్పూర మఠం స్వామిని ఘనంగా సత్కరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో నందీశ్వరుడికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామివారు నెలవైన ఈ పుణ్యధామంలో నందీశ్వరుడు శనగల బసవేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పూజల్లో భాగంగా ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేశారు. ఆపై నందీశ్వరుడికి పుష్పాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు వెండి నంది వాహన సేవ కనుల పండుగగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో నందీశ్వరుడి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రాచలంలోని అహోబిలం మఠం లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో కోటి కుంకుమార్చన భక్తిరస భరితంగా జరిగింది. వేదికపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దివ్యంగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా కుంకుమార్చన జరిపారు. ముత్తైదువులు లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పఠనంతో కుంకుమ పూజలతో అమ్మవారిని సేవించి తరించారు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవధామం మహానంది క్షేత్రం కార్తీక శోభతో కాంతులీనుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పుష్కరణిలో పుణ్యస్నానాలు చేసి టెంకాయ దీపాలను వెలిగించి శ్రీ కామేశ్వరి సమేత మహానంది స్వామివారిని దర్శించుకున్నారు. ఇటు నంద్యాల శివారు ప్రాంతంలోని అమ్మా స్ఫటిక లింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు స్వామివారిని అభిషేక సేవలతో సేవించి తరించారు. పలు రకాల ద్రవ్యాలతో స్ఫటిక లింగేశ్వరుణ్ణి అభిషేకించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. అలాగే ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ నగరంలోని స్వయం వ్యక్త శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో ప్రకాశిస్తోంది. స్వామివారికి దివ్యంగా జరిగిన పుష్పాభిషేకం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ముందుగా స్వామివారికి ప్రీతికరమైన బిల్వ పత్రార్చన నిర్వహించారు. ఆపై శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి వేదోక్తంగా 9 రకాల పుష్పాలతో పుష్పాభిషేకాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఇటు నగరంలోని ఉర్సులో కొలువైన శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ఘనంగా క్షీరాభిషేకాలు నిర్వహించారు. సంతాన వర ప్రదాయకుడు నాగేశ్వర స్వామికి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆవు పాలతో భక్తులు అభిషేకాలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరిపై వెలసిన కుర్తాలం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లక్ష దీపార్చనతో మెరిసింది. కార్తీక మాసంలో దీపారాధన, శ్రీ మహావిష్ణువును దామోదరుడిగా ఆరాధించడం సర్వశ్రేష్టమని ప్రతీతి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీవారి నామాలు, శంఖుచక్రాలు తదితర రూపాలలో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు భక్తి ప్రపత్తులతో వెలిగించి శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఇక ఇటు ప్రకాశం జిల్లా త్రోవగుంట శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజల్లో భాగంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూ
భక్తుల పాలిట కల్పతరువుగా బాసిల్లుతున్న ఆధ్యాత్మిక దివ్యధామం శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం. ప్రకాశం జిల్లా కనిగిరికి సమీపంలోని నందన మారెలలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది. ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. కనిగిరి పట్టణానికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో గల నందన మారెల్ల గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయం నెలవై ఉంది. ఈ దేవాలయం ప్రకృతిలో ఒదిగిపోయి ఉన్నట్లుగా ఉండటంతో పర్యాటక పుణ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంగణ స్థల పురాణాన్ని ఒకసారి పరిశీలిస్తే 12వ శతాబ్దంలో అప్పటి చోళరాజులు నంద మారెల్ల కొండపై శ్రీ బాలార్చ కోటేశ్వరి సహిత బాలకోటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులు కూడా స్వామివారిని సేవించి నిత్య పూజలు చేశారని ప్రతీతి. కాలక్రమేణా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరటంతో 2005వ సంవత్సరంలో గ్రామస్థులు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతన విగ్రహాలను ప్రతిష్ట జరిపించారు. నాటి నుంచి ఈ ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఈ ఆలయానికి చేరుకోగానే నిలువెత్తు ఆంజనేయ స్వామి భారీ విగ్రహం భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు మనకు దర్శనమిస్తుంది. ఆ వెంటనే స్వామివారి సన్నిధిలోకి అడుగు పెట్టగానే అతి ఎత్తైన ధ్వజస్తంభంతో పాటు ఆలయం వెలుపల లింగస్వరూపుడైన బాలకోటేశ్వర స్వామివారు, బాలార్క కోటేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. వారికి అభిముఖంగా సింహవాహనం, గణనాథుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, మూషికం, కాలభైరవుడు, నవగ్రహాలు ఇలా వివిధ దేవతామూర్తుల విగ్రహాలను మనం దర్శించవచ్చు. శిల్పశోభితంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస పర్వదినాలతో పాటు శివరాత్రి రోజున విశేష పూజలు, అభిషేక కైంకర్యాలను ఎంతో వైభవోపేతంగా జరిపిస్తుంటారు. అదేవిధంగా శరన్నవరాత్రి పర్వదినాల్లో నిర్వహించే చతుర్వేద పారాయణ పూర్వక శ్రీరుద్ర చండీ యాగాల్లో కాశీ నుంచి ప్రత్యేకంగా పురోహితులు ఇక్కడికి విచ్చేసి క్రతువులను శాస్త్రోక్తంగా జరిపిస్తుంటారు. సంతానం లేనివారు, వివాహం కానివారు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందితే వారి అభీష్టం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పొదిలి, మార్కాపురం నుంచి కనిగిరికి వెళ్లే రోడ్డు మార్గం ద్వారా భక్తులు ఈ ప్రాంగణానికి చేరుకోవచ్చు. చూడచక్కని ప్రదేశంలో కొలువు తీరి భక్తుల కోరికలు తీరుస్తూ ఇక్కడ ప్రజల ఆరాధ్య దేవతామూర్తిగా విరాజిల్లుతున్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఒక్కసారి తిలకిస్తే ఆధ్యాత్మిక తన్మయత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పొందవచ్చు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అనంతపురం జిల్లా రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారిని వర్ణమయ పుష్పాలతో దివ్యంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపారు. అలాగే ధర్మవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఒరవకొండలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ మందిరం జాతర శోభతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి నివేదనలు అందజేశారు. ఆపై ముత్యాలమ్మ తల్లి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు విచిత్ర విన్యాసాలు, సంప్రదాయ కళా ప్రదర్శనలతో ఊరేగింపులో పాల్గొని అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరులోని శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామి ఆలయం కార్తీక దీప కాంతుల్లో ప్రకాశించింది. ఉమామహేశ్వరుడికి ఘనంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై బిల్వపత్రాలతో పూజించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవధామం పెద్దకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైన రుద్రాక్షలతో భక్తులు అభిషేకం నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి శ్రీ మల్లేశ్వరుడిని దర్శించుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. అష్టబంధన మహాసంప్రోక్షణను పురస్కరించుకుని అర్చకులు సుగంధ భరిత ఔషధ లేపనంతో గర్భాలయ గోడలను, ఉపాలయాలను శుద్ధి చేశారు. అలాగే సిబ్బంది ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఇక ఇటు కడప నగరంలోని శ్రీ విఘ్నేశ్వర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ విరూపాక్ష స్వామివారి సన్నిధిలో స్వామివారికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించిన అర్చకులు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి బిల్వపత్రార్చన నిర్వహించారు. నల్గొండ జిల్లా కర్నేకల్లోని శ్రీ అనంత పద్మనాభ సహిత భవానీ రామలింగేశ్వరుల హరిహర క్షేత్రంలో లోక కళ్యాణార్థం మహామృత్యుంజయ లక్ష్మీ నరసింహ సహిత సుదర్శన హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా హోమ క్రతువుల్లో పాలు పంచుకున్నారు. 3 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఈ మహాక్రతువులో భాగంగా ఋత్వికులు శాస్త్రోక్తంగా హోమాదులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై సంప్రదాయబద్ధంగా చక్ర తాల్వార్లకు చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూరు సమీపంలో కాంచన గుహల్లో స్వయంభుగా నిలవైన శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో స్వామివారి జాతర కోలాహలంగా జరుగుతోంది. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పూజలందుకుంటున్న కురుమూర్తి స్వామివారు ఆలయ ప్రాంగణంలో రాత్రివేళ పాదరక్షలను ధరించి పర్యటిస్తారని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో ఏటా జాతర సమయంలో స్వామివారికి కొత్త పాదరక్షలను సమర్పించడం ఆనవాయితీ. దీనినే ఉద్దాల ఉత్సవం అని అంటారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉద్దాల ఉత్సవం దర్శనానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు చక్కటి ఏర్పాట్లతో దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు కార్తీక మాస పూజలతో ప్రకాశిస్తున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అశేషంగా ఆలయాలకు తరలివచ్చి శివకేశవులను మనసారా సేవించి తరించారు. ఆ విశేషాలను మనము చూద్దాం. రామ్నగర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఉత్సవ మండపంలో అందంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. తరువాత కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను నిర్వహించి కళ్యాణ క్రతువుని పాంచరాత్రాగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు శ్రీనివాసుని కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తరించారు. అలాగే స్కందగిరిలోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మండపంలోని వేదికపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. నవకలశ స్థాపన, కలశారాధనలు చేశారు. అనంతరం హోమాన్ని శైవాగమోక్తంగా జరిపారు. యాగశాల సన్నిధిలో కొలువైన ఉత్సవమూర్తులకు అర్చక స్వాములు ఆగమ శాస్త్రానుసారం పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు,
దానిమ్మ, సపోటా, అరటి తదితర మధుర పల మిశ్రమంతో పవిత్ర కలశ జలాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత మంగళప్రదునికి మంగళహారతులు నివేదించారు. భక్తులు స్వామి సేవలో పాల్గొని తరించారు. ఇక సికింద్రాబాద్లోని గణపతి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. యాగశాలలో అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర హోమాన్ని శైవాగమోక్తంగా జరిపారు. అటు పద్మారావు నగర్లోని హనుమాన్ ఆలయంలో ఉపాలయమైన శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రాతకాల అభిషేకాలు నిర్వహించారు. తరువాత స్వామివారికి విశేష అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళితో పూజలు చేశారు. ఆ తరువాత శాంతి హోమం నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో గల నాగదేవతామూర్తులకు భక్తులు పాలు పోసి తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో రాహుకాల పూజలను నిర్వహించారు. దివ్యాయుధాలు, సర్వాభరణాలు, పూలమాలలు, కిరీటం, త్రిశూలం ధరించి దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి నాగాభరణాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో దివ్యాలంకరణతో అలరారుతున్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి అర్చక స్వాములు అర్చనలు చేసి మంగళహారతులు నివేదించారు. అమ్మవార్ల సన్నిధిలో రాహుకాల సమయంలో భక్తులు నిమ్మకాయ దొప్పలలో దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని శ్రీ లలిత సహస్రనామావళి పఠించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన దాసపదామృతం కార్యక్రమం భక్తిరస భరితంగా సాగింది. బెంగళూరుకు చెందిన కేయు జయచంద్రరావు బృందం పలు కీర్తనలను హృద్యంగా ఆలపించి భక్తులను మైమరిపించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29°C, కనిష్ట ఉష్ణోగ్రత 19°C నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.